పార్వతీపురంలోని టీటీడీ కళ్యాణ మండపం వద్ద వైసీపీ జిల్లా అధ్యక్షురాలు పాముల పుష్పశ్రీవాణి అధ్యక్షతన వైసీపీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రీజనల్ కోఆర్డినేటర్ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం పీడిక రాజనదర, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులకు మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి సవాల్ విసిరారు. టైం ప్లేస్ నేను చెప్తా, ఆధారాలతో రండి. కురుపాం నడివటిన 11వ తేదీ ఉదయం 11 గంటలకు ఆధారాలతో టీడీపీ నాయకులు చర్చకు రావాలని, 500 కోట్లు కాదు 50 కోట్లు సంపాదించినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవము మా గురువర్యులు విద్యాశాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారికి పార్వతీపురం యోజనకం తరపున 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఏ అక్కలైతే ఏ చెల్లైతే ఏ తల్లైతే ఏ తమ్ముడైతే ఏ నిరుద్యోగ యువత యువకులైతే ఏ రైతులైతే ఏ డాక్టర్ అక్కచెల్లైతే రాష్ట్రంలో అట్టడుగు వర్గాలైన నాయుడు గ్రామంలో రైతులు నేతాజీత కార్మికులు కమ్మరి కుమ్మరి హరిజన గిరిజన కుటుంబాలకే ఆసరాగా ఉంటారని మాట ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గత 3 సంవత్సరాలుగా చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రధాని గారికి తెలియజెప్పాల్సిన బాధ్యత. ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల కుటుంబాలకి నేను బాధ్యతగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పడానికి ఈ ప్లేన్ ఏర్పాటు చేశారని చెప్పి నేనైతే సభాముఖ ఎదురు నేను చెప్పుకున్నాను. ఒకసారి ఆలోచన చేయండి, ఎన్నో అవంతరాలు వచ్చినా ఎన్నో కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా గ్రామాల్లో అవమానాలు పడినా కేసులు పడినా వైఎస్ఆర్ పార్టీ జెండా వదలకుండా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసే వరకు 24 గంటలు జగన్ నామస్మరణ చేస్తూ ప్రతి కార్యకర్త ఆలోచన విధానాన్ని పార్టీకి ప్రభుత్వానికి తెలియజెప్పాల్సిన బాధ్యత ఈ ప్లేన్లో ఉన్నదని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. మీ ఆలోచన విధానం పరిపాలన విధానం మరుచుగా ఒక్కసారి మన అందరికీ స్ఫూర్తిదాతైన మన ప్రాంతానికి మన ఉత్తరాంధ్ర జిల్లాకి స్ఫూర్తిదాతైన మన బొత్స సత్యనారాయణ గారికి ఈ ప్రాంత రీజనల్ కోఆర్డినేటర్గా ఇచ్చారంటే ఈ 3 జిల్లాల్లో వైఎస్ఆర్ పార్టీ జెండాని పూర్తి స్థాయిగా ఎగరేయడానికి నాకు మంత్రి కంటే పార్టీయే ముఖ్యం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడమే ముఖ్యం, కార్యకర్త క్షేమమే ముఖ్యం, కార్యకర్త ఆలోచన విధానమే ముఖ్యం, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని మళ్ళా అధికారంలో తేవడమే ముఖ్యమని చెప్పి ప్రతి నియోజకవర్గంలో మీరైతే ప్రతి మండలాల్లో కూడా పార్టీని మళ్ళా ఉత్తేజపరిచి పూర్తి స్థాయిగా అభివృద్ధి పదవిలో తీసుకురావడానికి నేనున్నానంటూ మన ముందుకి వచ్చారు మన మంత్రి గారు. ఒకసారి ఆలోచన చేయండి, ఈ ప్రభుత్వం ఏం చేసింది? రైతైనా కష్టాలు తీరుతాయో, ఏ రైతులైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నా ఇబ్బంది తీరుతారు, ఏ డాక్టర్ అగచలైతే ఈ రాష్ట్రంలో ఉన్న 28 వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రుణమాఫీ చేస్తారని ఆశించారు, ఏ నిరుద్యోగ యువత యువకులైతే